నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తీర్పిచ్చింది. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమే అని, పరీక్ష నిర్వహణలో కూడా లోపాలున్నాయని తెలిపింది. అయితే రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పింది సుప్రీంకోర్టు. పేపర్ లీక్ వల్ల లబ్ధి పొందిన 155 మందిని గుర్తించి వారిపైనే చర్యలు తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. నీట్ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి లీకులు జరగకుండా జాగ్రత్త పడాలని ఆదేశించింది. నీట్ పరీక్షలో విస్తృతంగా లీకేజ్ జరిగినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరీక్ష నిర్వహించాలనే అంశాన్ని పక్కన పెడుతున్నట్టుగా తెలిపింది సుప్రీంకోర్టు. మే 5న నీట్ యూజీ పరీక్ష జరగగా జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 4,750 సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించారు. విదేశాల్లోని 14 సెంటర్లలో నీట్ పరీక్ష జరిగింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ పై సిబిఐ విచారణ జరుపుతోంది. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపి తీర్పు ఇచ్చింది కోర్టు. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమే అని, పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని తెలిపింది. అయితే రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పింది సుప్రీంకోర్టు. పేపర్ లీక్ వల్ల లబ్ధి పొందిన 155 మందిని గుర్తించి వారిపైనే చర్యలు తీసుకోవాలని చెప్పింది. నీట్ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు. భవిష్యత్తులో జరిగేటువంటి పరీక్షల్లో ఎలాంటి లీకులు జరగకుండా జాగ్రత్త పడాలని ఆదేశించింది. నీట్ పరీక్షలో విస్తృతంగా లీకేజ్ జరిగినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరీక్ష నిర్వహించాలనే అంశాన్ని పక్కన పెడుతున్నట్టుగా కోర్టు తెలిపింది. మే 5న నీట్ యూజీ పరీక్ష జరగగా జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 4,750 సెంటర్లలో నీట్ పరీక్షలు నిర్వహించారు. విదేశాల్లో కూడా 14 సెంటర్లలో నీట్ పరీక్ష జరిగింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ పై సిబిఐ విచారణ జరుపుతోంది. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.